Good morning to all. MATLAB program for amplitude modulation. In amplitude modulation, y is equal to cos 2 pi fmt, z is equal to cos 2 pi fct. Okay, this is message signal and this is carrier signal. Amplitude modulation okay, equation. Okay, st is equal to ac into 1 plus ka m of t into cos 2 pi fct. Then simplify chestunte st is equal to z dot star 1 plus mu into y. Then simplify chestunte ela rasukunnanandi. Dinni upayoginchi nenu MATLAB ki program rasthunanu. Click on MATLAB shortcut. New script to script loni first CLC. Next clear all. Next close all. Okay, CLC for clear command window. Clear all means previous ga unde workspace unde values anni clear avadam kosam. Close all means previous yokka figures evana unte close ayipadam kosam mini three commands use chestamu. Ee three commands rasina raipoyina problem ledhu. Next manam y is equal to cos 2 pi fmt ani teeskunnamu. Indulo manaki fm manaku teliyali. Next z is equal to cos 2 pi fct manaku teliyindi androni fc value. Next fc teliyali. Next st is equal to z dot star 1 plus mu into y. ఇందులో మనకు మాడ్యులస్ ఇండెక్స్ తెలియాలి. ఎఫ్ఎమ్ ఎఫ్సి మాడ్యులస్ ఇండెక్స్. నెక్స్ట్ టీ. ఈ వేరియబుల్స్ అన్ని మనకి డిక్లేర్ చేసుకోవాలి పైన. ఫస్ట్ ఎఫ్ఎం నేను డిక్లేర్ చేస్తున్నాను. ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ మెసేజ్ సిగ్నల్. ఓకే, ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. మనం కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేయడం కోసం ఆఫ్టర్ రన్నింగ్ ఏ ప్రోగ్రామ్, ప్రోగ్రామ్ మొత్తం చేసిన తర్వాత రన్ చేసే టైంలో మనకి అడుగుతుంది అనమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ సిలో మీకు స్కానర్ ఫంక్షన్ రాస్తారు, పర్సంటేజ్ డి కామ ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఎనీ వాల్యూ పర్సంటేజ్ డి అని పెడితే మనకి రన్ చేసేటప్పుడు మనకి అడుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా మనకి ఇన్పుట్ అనే కమాండ్ మనం దానికి యూజ్ చేసుకుంటాము. ఓకే, అంటే మనం రన్ చేసేటప్పుడు మనకు అడుగుతుంది అనమాట. ఓకే, fm is equal to input enter message signal frequency. Next fc కూడా నేను రన్నింగ్ అయ్యేటప్పుడే అడిగేటట్టు రాసుకుంటున్నాను. ఇన్పుట్ లేదంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు. fm వాల్యూ సమ్ 100, fc వాల్యూ సమ్ 1000 అనేది మనం ఇక్కడే డిక్లేర్ చేసుకోవచ్చు. నేను రన్ చేసేటప్పుడు అడిగేటట్లు రాసుకుంటున్నాను. ఎంటర్ క్యారీ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ నెక్స్ట్ మాడ్యులేషన్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ మాడ్యులేషన్ ఇండెక్స్. ఇంకా మూడు మనం రాసుకున్నాం. నెక్స్ట్ మనకి ఈక్వేషన్ ఇంకేమున్నాయండి? కాస్ టూ పై ఎఫ్ఎంటీ ఎఫ్సిటీ మాడ్యులేషన్ ఇండెక్స్ ముందు రాసుకున్నాం. నెక్స్ట్ టీ ఒకటి రాసుకోవాలి కదా. నెక్స్ట్ టీ తీసుకోవాలి కదా. నెక్స్ట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0:1/ ఎఫ్ఎస్ ఈజ్ టు 5 into 1/fm. జీరో ఇస్టు 1/fs ఇస్టు 5 into 1/fm. చూడండి ఇక్కడ 0 అనేది స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ 5 into 1/fm. దీంట్లో 5 into 1/fm అంటే మనకి 1, 2, 3, 4, 5 వన్ సైకిల్కి మనం 1/fm తీసుకుంటాం. 2 సైకిల్ కావాలంటే 2/fm, 2 ఇంటూ 1/fm. 3 సైకిల్స్ కావాలంటే 3 ఇంటూ 1/fm. 4 సైకిల్ కావాలంటే 4 ఇంటూ
1/f అలా మనకి ఎన్ని సైకిల్స్ కావాలో అన్ని సైకిల్స్ మనం ఇక్కడ పెట్టుకుంటాం ఓకేనా 5 × 1/fm వరకు మనం తీసుకున్నాం నెక్స్ట్ డివిజన్ ఆఫ్ 1/fs అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0:1:10 పెట్టుకుంటే 0 నుంచి 10 వరకు వచ్చాయి అలాగే కాకుండా 0:0.1:10 అంటే మనకి దీని మనకి 0 నుంచి నెక్స్ట్ 0.1 0.2 0.3 ఇలా 10 వరకు అలా మనం పెట్టుకున్నాము ఇప్పుడు ఎలా అంటే 0 నుంచి 5 × 1/fm వరకు ఫస్ట్ పొజిషన్ లాస్ట్ పొజిషన్ మరి డివిజన్ ఎంత ఎంతటో డివిజన్ అవ్వాలి ఇలా డివైడ్ అవ్వాలి 1/fs ఓకే ఎఫ్ఎస్ వాల్యూ ఎంత తీసుకోవాలి ఎఫ్ఎస్ వాల్యూ మనకి వీలైనంత ఎక్కువ తీసుకుంటే మన సిగ్నల్ బాగా వస్తుందండి ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 10 × fc మినిమం 2 తీసుకోవాలి 2 కన్నా తక్కువ అయితే మనకి సిగ్నల్ మనకి రాదు ఓకే మినిమం 2 ఉండాలి 2తో కూడా మనకు సరిగ్గా రాదు అట్లీస్ట్ 10 పెట్టుకుంటే మీకు కరెక్ట్గా సిగ్నల్ వస్తుంది యూజింగ్ శాంప్లింగ్ థియరం ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం ఈక్వేషన్ రాసుకుంటే వై ఈజ్ ఈక్వల్ టు కాస్ 2 × π × fm × t సెమీకోలం జెడ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2 × π × fc × t మెసేజ్ సిగ్నల్ క్యారియర్ సిగ్నల్ రెండు రాస్తాను నెక్స్ట్ మనకి ఈక్వేషన్ మాడ్యులేటెడ్ సిగ్నల్ దట్ ఈస్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ యొక్క ఈక్వేషన్ ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్టీ అనేది వేరియబుల్ జెడ్ డాట్ స్టార్ 1 + mu × y చూడండి ఇక్కడ మనకి డాట్ స్టార్కి రిమైనింగ్ వాటికి మామూలు మల్టిప్లికేషన్ డిఫరెన్స్ మీకు స్టార్టింగ్లో చెప్పాను ఒకసారి చూద్దాం సిఎల్సి చూడండి ఏజ్ ఈక్వల్ టు 1 / 2 సెమికాలం 3 / 4 ఓకే నెక్స్ట్ బిఈజ్ ఈక్వల్ టు 1 / 2 సెమికాలం 3 / 4 ఇక్కడ రెండు ఇదొకటి తీసుకున్నాను మీరు మల్టిప్లై చేస్తే a × b చేస్తే మనకు ఆర్డినరీ మల్టిప్లికేషన్ వస్తుందండి చూడండి 1 × 1 రో × కాలమ్ మల్టిప్లికేషన్ 1 × 1 2 + 3 ఓకే 2 + 3 3 × 6 ఓకే 6 + 1 7 ఫస్ట్ది మనకి 7 వచ్చింది ఆ మల్టిప్లికేషన్ అవుతుంది రో × కాలమ్ మల్టిప్లికేషన్ ఆర్డినరీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అవుతుంది అలా కాకుండా ఏ డాట్ స్టార్ బి పెడితే మనకి చూడండి ఒకసారి చూడండి 1 × 1 2 × 2 2 × 2 = 4 3 × 3 = 9 4 × 4 = 16 చూడండి మనకి వచ్చి 1, 4, 9, 16 అది డాట్ స్టార్కి ఆర్డినరీ మల్టిప్లికేషన్కి డిఫరెన్స్ ఓకే ఇక్కడ మనం ఆర్డినరీ మల్టిప్లికేషన్ పెట్టి ఇక్కడ మాత్రం మనకి డాట్స్ స్టార్ పెట్టి అంటే ఈక్వేషన్లో ప్రతి ఎలిమెంట్ తోటి మల్టిప్లై అవుతుంది ఓకే దట్ ఈస్ డాట్ స్టార్ ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకి వై వచ్చింది జెడ్ వచ్చింది ఎస్టీ వచ్చిందండి దీన్ని మనకి గ్రాఫ్లో చూపించాలి మనకు ఎన్ని గ్రాఫ్లు ఉన్నాయి 1, 2, 3 గ్రాఫ్స్ ఉన్నాయి కాబట్టి మనం సబ్ప్లాట్ 3, 1, 1 3 rows, 1 columns 3 rows అంటే చూడండి ఈ యొక్క గ్రాఫ్ని మనం 3 పార్ట్స్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాము ఇది ఫస్ట్ గ్రాఫ్ సెకండ్ గ్రాఫ్ థర్డ్ గ్రాఫ్ ఓకే 3, 1, 1 అంటే ఇక్కడ వస్తుంది అవుట్పుట్ 3, 1, 2 అంటే ఇక్కడ వస్తుంది 3, 1, 3 అంటే మనకి ఈ ప్లేస్లో వస్తుంది ఓకే
త్రీ ఫిగర్స్ ఉండేటప్పుడు ఈ విధంగా రాసుకుంటాం 3,1,1. నెక్స్ట్ ప్లాట్ వై, నెక్స్ట్ గ్రిడ్ ఆన్. ఓకే, ప్లాట్ నేను ఫస్ట్ దానికి మెసేజ్ సిగ్నల్కి ప్లాట్ రాస్తాను. నెక్స్ట్ గ్రిడ్ ఆన్. గ్రిడ్ ఆన్ దేనికోసం రాస్తానంటే మనకి గ్రిడ్ ఆన్ అంటే జస్ట్ లోపల మనకి ఈ విధంగా వస్తాయి, ఇలాగ ఎక్స్ఎక్స్ వైఎక్స్ ఇలా గ్రాఫ్లో రావడం కోసం మనకి గ్రిడ్ ఆన్ వస్తుంది. లేకపోతే మనకు లోపల రాదు, ప్లెయిన్గా వస్తుంది. ఆ డిఫరెన్స్ కోసం తెలియడం కోసం మనం నేను గ్రిడ్ ఆన్ ఆ విధంగా రాస్తాను. ఓకే, నెక్స్ట్ తర్వాత మనకి వీటికి నేమ్స్ ఇచ్చుకుందామండి. ఎక్స్ లేబుల్, ఎక్స్ లేబుల్ టైం ఇస్తున్నాను, ఎక్స్ లేబుల్ టైము, వై లేబుల్ యాంప్లిట్యూడ్, యాంప్లిట్యూడ్ నెక్స్ట్ టైటిల్, మెసేజ్ సిగ్నల్. మెసేజ్ సిగ్నల్ ఓకే. ఎక్స్ లేబుల్ అంటే ఎక్స్ ఇక్కడ వచ్చే ఎక్స్ లేబుల్, ఎక్స్ లేబుల్ టైం రావాలి, వై లేబుల్ యాంప్లిట్యూడ్ రావాలి, నెక్స్ట్ నేము మెసేజ్ సిగ్నల్ రావాలి. ఈ విధంగా నేను రాసుకున్నాను. ఓకే, సబ్ప్లాట్ వైకి నెక్స్ట్ నేను ఎక్స్ లేబుల్ టైం, నెక్స్ట్ దానికి మనకి జెడ్కి రాస్తున్నాను. జెడ్ కెరియర్ వేవ్ కోసం జెడ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ అవుట్పుట్ కోసం, మాడ్యులేటింగ్ కోసం ఎస్టీ తీసుకుంటున్నాను. ఓకే, ఇది మనకు మొత్తం 3 అట్ ఎ టైం వచ్చేస్తాయి. దీన్ని సేవ్ యాజ్ అని కొట్టి డీటెయిల్లో ప్రోగ్రామ్ అండర్స్కోర్ ఏం మోడ్యులేషన్ కాబట్టి ఏం పెట్టుకుంటున్నాను అండర్స్కోర్ సేవ్ సేవ్ చేసుకుంటే డాట్ ఎంఫైల్లో సేవ్ చేసుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా సేవ్. ఒకవేళ మనం చేయకపోయినా ఆటోమేటిక్గా డాట్ ఎంఫైల్లోనే తీసుకుంటుంది. ఓకే, రన్ చేయండి. రన్ చేస్తే మనకి యాడ్ టు పార్ట్ మెసేజ్ సిగ్నల్ అంత అడుగుతుంది. మెసేజ్ సిగ్నల్ 100 పెట్టుకోండి. మనకి క్యారియర్ సిగ్నల్ అనేది మెసేజ్ సిగ్నల్ కన్నా చాలా ఎక్కువ ఉండాలండి, అప్పుడే మనకు లాంగెస్ట్ డిస్టెన్స్ అది ట్రావెల్ అవుతుంది. కాబట్టి మనం 1000 పెట్టుకోండి. మాడ్యులేషన్ 0.5. ఓకే, ఎంటర్ చేయండి. చూడండి, మనకు ఒక్క ఫిగర్ వచ్చింది. ఎందుకు ఒక్క ఫిగర్ వచ్చింది? మనకి 3,1,1, 3,1,1, 3,1,3, 3,1,1 వచ్చాను. కాబట్టి మనకి చివరిది లాస్ట్ ఒకదాని మీద ఇంకోటి ఓవర్లాప్ అయిపోయింది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేసాం, 3,1,2, 3,1,3 ఇది నేను మోడిఫై చేశాను. ఇప్పుడు 3 ఫిగర్స్ వస్తాయి. 3,1,1 ఫస్ట్ ఫిగర్, సెకండ్ ఫిగర్, థర్డ్ ఫిగర్ వచ్చేసుకుంది. మిగతా అంతా మార్చాను కదా మెసేజ్ సిగ్నల్. ఇక్కడ ఈ నేమ్ మార్చలేదు, క్యారియర్ సిగ్నల్. ఇంకా మాడ్యులేటర్ సిగ్నల్ 100, 1000, 0.5. చూడండి, మనకి క్రిటికల్ మాడ్యులేషను, సారీ అండర్ మాడ్యులేషన్ వచ్చింది. 0.5 తీసుకున్నాం కాబట్టి మెసేజ్ సిగ్నల్, క్యారియర్, నెక్స్ట్ మాడ్యులేటింగ్ సిగ్నల్. ఓకే, మాడ్యులేటెడ్ సిగ్నల్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత దీనికి మాడ్యులేషన్ వచ్చిన తర్వాత దీన్ని డిమాడ్యులేషన్ రాయాలండి. డిమాడ్యులేషన్ సిగ్నల్
అయిపోయిన పర్లేదు, జస్ట్ మీకు అర్థం అవ్వడానికి డిమాడ్యులేషన్ డిఫరెన్స్ పెట్టడానికి కోసం ఓకే కామెంట్ చేసుకున్నాను. డిమాడ్యులేషన్ సిగ్నల్ ఇది ఏమంటారు, సేమ్ మాడ్యులేట్ సిగ్నల్ని కనిపించడం కోసం అలా పెట్టుకోండి. ఇక్కడ మీరు ఏది రాస్తే సేమ్ అదే ప్రింట్ అవుతుందండి. ఓకే ఇది కామెంట్స్లో ఉండేది మనకు ప్రింట్ అవ్వదు, ఓకే జస్ట్ మనకు తెలియడం కోసం మాత్రమే అది పెట్టుకున్నాను. నెక్స్ట్ చూడండి, మనకి ఆఫ్టర్ మాడ్యులేషన్ సిగ్నల్ వచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఒక స్క్వేర్లెట్ డిటెక్టర్కి ఇస్తామండి. ఈ యొక్క అవుట్పుట్ని ఏదైతే మాడ్యులేటెడ్ సిగ్నల్ వచ్చిందో దీన్ని ఒక స్క్వేర్లెట్ డిటెక్టర్కి ఇస్తే అది మనకి ఏం చేస్తుంది, ఒక డయోడ్ నుండి పాస్ చేస్తుంది. పాస్ చేసి నెక్స్ట్ ఫిల్టర్కి ఇస్తే మనకి మళ్ళీ డిమాడ్యులేటెడ్ సిగ్నల్ వస్తుంది. దాన్ని ఏ విధంగా ప్రాబ్లం రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఒక వేరియబుల్ తీసుకుని ST1 అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ST1 ఈజ్ ఈక్వల్ టు ST ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంచ్ లెంత్ ఆఫ్ టీ, అంటే ఫర్ 0 1 ఇంచ్ లెంత్ ఆఫ్ టీ వరకు మనం వాల్యూస్ అన్నీ పాస్ చేస్తున్నానండి. ఫర్ లోపల ఫస్ట్ 1, తర్వాత 0.1, సమ్ శాంప్లింగ్ ఈ వాల్యూస్ 0, 1/fs వాల్యూ ఎంత ఉంటే అంత, అలా వరుసగా అన్ని వాల్యూస్ మనం నీకు ఫర్ లూప్లన్నీ పాస్ చేస్తున్నాయి. పాస్ చేస్తే మనకి ఇందులోని ఇఫ్ ST1 ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, ST1 ఆఫ్ 0 లెస్ దాన్ ఈక్వల్ 0, దట్ మీన్స్ నెగిటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్ కూడా నెగిటివ్, 0 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ అనేది మనకి 0 అయిపోవాలండి. 0 తక్కువ ఉన్న వాల్యూస్ అన్నీ మనకి ST1 ఆఫ్ ఈక్వల్ టు 0 అయిపోవాలి. 0 రిమైనింగ్ వాల్యూస్ అన్నీ మనకి ST1లో స్టోర్ అయిపోతాయి. నెగిటివ్స్ అన్నీ 0 అయిపోతాయి, పాజిటివ్స్ అన్నీ మనకి ST1లో స్టోర్ అయిపోతాయి. నెక్స్ట్ ఎండ్, ఇది సింటాక్స్, అది ఎండ్ రెండు క్లోజ్ చేస్తాయి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మన దగ్గర మన పాజిటివ్ వాల్యూస్ అన్నీ ఉన్నాయండి, నెగిటివ్ వాల్యూస్ అన్నీ 0 అయిపోయి ఓన్లీ పాజిటివ్ మాత్రం తీసుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనిలోని ఓన్లీ పాజిటివ్, ఇందులోనే ఓన్లీ పాజిటివ్ మాత్రమే తీసుకున్నాను. ఓకే నెగిటివ్ వదిలేసి ఓన్లీ పాజిటివ్ మాత్రం వచ్చింది. వచ్చిన తర్వాత దీన్ని మనం ఒక ఫిల్టర్లోకి పంపించాలి. ఫిల్టర్ అంటే మామూలు కెపాసిటర్ తీసుకుంటారు, ఒక ఫిల్టర్లోకి పంపించాలి. ఫిల్టర్లోకి ఎలా పంపిస్తాము, ఓకే ఫస్ట్ ఫిల్టర్ డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ అనలాగ్ ఫిల్టర్ ఏమున్నాయి, చెబిషెవ్ ఫిల్టర్, బటర్వర్త్ ఫిల్టర్స్ ఉన్నాయి. ఇందులో మనం ఒక ఫిల్టర్ బటర్వర్త్ ఫిల్టర్ని తీసుకుంటున్నానండి. బటర్వర్త్ ఫిల్టర్ ఎలా డిజైన్ చేయాలి, డినామరేటర్ కామా న్యూమరేటర్, డినామినేటర్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు బట్టర్, నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ది ఫిల్టర్ 2 ఇంటూ పై ఇంటూ fm/fs. ఓకే చూడండి, ఇది డినామినేటర్ న్యూమరేటర్ ఇజ్ ఈక్వల్ బట్టర్ అంటే ఫిల్టర్ నేమ్, ఓకే చెప్షూ అయితే చెప్షూ, బట్టర్ అవుతుంది బట్టర్ బై ఫిల్టర్, ఇది ఆర్డర్ ఆఫ్ ది ఫిల్టర్ అండి. నెక్స్ట్ ఇది నార్మలైజ్డ్ ఫ్రీక్వెన్సీ ఇన్ రేడియన్స్, మనం దీన్ని రేడియన్స్లోకి కన్వర్ట్ చేస్తాము. ఓకే రేడియన్స్లోకి కన్వర్ట్ చేయాలి, అది మనకి ఫిల్టర్ యొక్క డిజైనింగ్. ఫిల్టర్ యొక్క డిజైన్ ఏ విధంగా చేస్తాము, డినామినేటర్ న్యూమరేటర్ బట్టరు, బట్టర్ నేము దట్ మీన్స్ ఫిల్టర్ నేము, ఆర్డర్ ఆఫ్ ది ఫిల్టరు, నెక్స్ట్ నార్మలైజ్డ్ ఫ్రీక్వెన్సీ ఇన్ రేడియన్స్ డిజైన్ చేస్తాను. డిజైన్ చేసిన ఫిల్టర్లోకి మనం ఈక్వేషన్ ఆల్రెడీ ST1లో ఉన్న వాల్యూస్ని మనం పాస్ చేస్తామండి. M1 ఈజ్ ఈక్వల్ టు ఫిల్టర్, M1 అనేది ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఫిల్టర్ డినామినేటర్ కామన్ న్యూమరేటర్ ST1, ఓకే ST1 అంటే మనకి ఇక్కడ తెచ్చుకున్న వాల్యూస్ అన్ని ST1లో ఉన్న వాల్యూస్ అన్ని ఫిల్టర్లోకి పంపిస్తాను. ఇక డినామినేటర్ న్యూమరేటర్ మనకి ఇక్కడికి వచ్చాయి కదా, అవి ఇక్కడ మేము పెట్టుకున్నాను. ఇది
फिल्टर लोके पास मन सेकंड ऑर्डर फिल्टर यूज सेकंड ऑर्डर फिल्टर यूज मन की आउटपुट अंत బాగా రాదన్నమాట దాని మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో సెకండ్ ఆర్డర్ ఫిల్టర్ లో పెడుతున్నాను అంటే దీన్ని ఇంకో ఫిల్టర్ లో పెడుతున్నాను జస్ట్ దీన్ని కాపీ చేసి పెన్ నాలుగు మొత్తం వేరియబుల్స్ తీసుకుంటున్నాను M12 M13 ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వేరియబుల్ తీసుకొని ఇక్కడ M1 లోనే ST1 పెట్టాను ఓకే ఇక్కడ ఎం వన్ తీసుకొచ్చి ఇక్కడ ఎం వన్ కనిపెట్టేస్తున్నాను అంటే ఈ ఫిల్టర్లో వచ్చిన వాల్యూస్ దీనిలో సెకండ్ ఫిల్టర్లోకి పంపిస్తున్నాను ఓకే ఇందులో ఉన్న వాల్యూస్ని నెక్స్ట్ థర్డ్ దానిలోకి పంపిస్తున్నాను ఓకే నెక్స్ట్ ఫోర్త్లోని ఇక్కడ ఉన్నది M12 ఇక్కడ పంపిస్తున్నాను మొత్తం నేను దీన్ని ఇక్కడ వచ్చిన వాల్యూస్ని సెకండ్ దానికి ఇక్కడ వచ్చిన వాల్యూస్ థర్డ్ దానిలోకి ఇక్కడ వచ్చిన దాన్ని ఫోర్త్ దానిలో ఇలా మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్టర్స్గా పంపించేటప్పటికి మనకి యాక్చువల్ డిమోడ్యులేటెడ్ వే ఫామ్ క్లియర్గా వచ్చేస్తుంది ఓకే డిమోడ్యులేషన్ సిగ్నల్ మనకి క్లియర్గా వస్తుంది అది ఎలా వస్తుందో మనకి కనిపించాలి కదా అందుకొచ్చి ఆల్రెడీ మనకు ఒక గ్రాఫ్ ఉంది ఒక సపరేట్ గ్రాఫ్ రావడానికి ఫిగర్ యూజ్ చేస్తున్నాను ఫిగర్ సబ్ ప్లాట్ అగైన్ ఇప్పుడు నాకు ఫోర్ ఫిగర్స్ ఫస్ట్ M1కి ఒకటి రావాలి M21211కి ఒకటి M12కి M13కి ఫోర్ డిఫరెంట్ ఫిగర్స్ రావాలి కాబట్టి నేను ఈసారి మనకి 2,2 తీసుకున్నాను 2,2 అంటే మొత్తం 2,2 మ్యాట్రిక్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి ఫోర్ ఎలిమెంట్స్ ఉంటాయి అంటే ఫోర్ ఫిగర్స్ కావాలి 2,2,1 అంటే ఇక్కడికి వస్తుంది ఫిగర్ 2,2,2 అంటే ఇక్కడికి వస్తుంది 2,2,3 అంటే ఇక్కడికి వస్తుంది 2,2,4 అంటే ఇక్కడికి వస్తుంది ఫోర్ ఫిగర్స్ వస్తాయి ఆ ఫిగర్స్ ఎలా వస్తాయి కాస్తాం 2,2,1 2,2,1 ప్లాట్ T,M1 నెక్స్ట్ గ్రిడ్ ఆన్ సెమికోలన్ X label, time, next Y label, amplitude, next title am demodulation signal okay am demodulation signal okay ప్లస్ అప్ 2,2,1లో ప్లాట్ M1కి ప్లాట్ రాస్తాను నెక్స్ట్ గ్రిడ్ ఆన్ పెట్టుకున్నాను ఎక్స్ లేబుల్ వై లేబుల్ టైటిల్ మూడు రాసుకున్నాను ఓకే మనకి ఫోర్ ఉన్నాయి కాబట్టి ఫోర్ టైమ్స్ నేను ఎగన్ రాసుకుంటూ వెళ్ళి జస్ట్ టైం బీయింగ్ కాపీ పేస్ట్ చేస్తున్నాను 2,2,2లో M11 ఇప్పుడు మీరు వేరియబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు అండి M12 నెక్స్ట్ M13 మీరు ఏ వేరియబుల్స్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ ఉన్న వేరియబుల్సే కాదు M13 223 224 ఇది టోటల్ డిమోడ్యులేషన్ సిగ్నల్ ఓకే సేవ్ చేయండి నెక్స్ట్ రన్ చేయండి ఫ్రీక్వెన్సీ 100 1000 0.5 ఓకే చూడండి ఇక్కడ ఇది మెసేజ్ సిగ్నల్ క్యారియర్ సిగ్నల్ ఏఎం మాడ్యులేషన్ సిగ్నల్ నెక్స్ట్ ఫిగర్ 2లోని ఇది ఫస్ట్ ఫిల్టర్లోని వచ్చేది
ఇది సెకండ్ ఫిల్టర్లోని ఈ థర్డ్ ఫోర్త్ ఫస్ట్ ఫిగర్లో ఫస్ట్ ఫిల్టర్లో చూడండి మనకి సరిగ్గా రాలేదు మనకి డిమాడ్యులేషన్. ఆ ఫిల్టర్ నుంచి ఈ ఫిల్టర్కి వచ్చేటప్పుడు చిన్నది ఇక్కడ ఇంకొంచెం నీట్గా రాలేదు, ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి చాలా నీట్గా వచ్చింది, ఇందులో ఇంకా నీట్గా వచ్చింది. ఓకే, ఇది నెంబర్ ఆఫ్ ఫిల్టర్లో పాస్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇక్కడ మనం ఇచ్చే 0.5 పెట్టుకున్నాం కాబట్టి మనకి అండర్ మాడ్యులేషన్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ రన్ చేయండి, 100, 1000, 0.5 వద్దు, 1 పెట్టుకోండి, 1 పెట్టుకోండి, మీకు క్రిటికల్ మాడ్యులేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్రిటికల్ మాడ్యులేషన్ వచ్చింది. ఓకే, క్రిటికల్ మాడ్యులేషన్ నెక్స్ట్ మళ్ళీ రన్ చేయండి, 100, 1000, 3 పెట్టుకోండి, ఇది మీకు ఓకే, మాకు ఓవర్ మాడ్యులేషన్ వచ్చింది. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ డిమాడ్యులేషన్ ఒకసారి చూడండి. డిమాడ్యులేషన్ మనం ఇక్కడ ఇది ఆర్డర్ ఆఫ్ ది ఫిల్టర్, ఈ ఆర్డర్ ఆఫ్ ది ఫిల్టర్ని పెంచితే ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ నేను సెకండ్ ఆర్డర్ రీచ్ చేసుకుని అలా కాకుండా సిక్స్త్ ఆర్డర్ చేస్తున్నానండి. సిక్స్త్ ఆర్డర్ అని డైరెక్ట్గా ఇదంతా రాసుకోకుండా 4 రాసుకుంటే ఒకే టైంలోనే ఒకసారి డిమాడ్యులేషన్ చేసుకోండి. సిక్స్త్ ఆర్డర్ పెంచుకుంటే సరిపోతుంది, అదే పెంచుకుంటే ఏమవుతుందో చూడండి. రన్ చేయండి, 100, 1000, 0.5 చూడండి, మనకి ఫస్ట్ ఫిగర్లోనే మనకి యాక్చువల్ డిమాడ్యులేషన్ సిగ్నల్ మనకు వస్తుంది. ఓకే, ఇది మనకి ఆర్డర్ పెంచుకోవడం వల్ల యూస్. డైరెక్ట్గా ఒకే ఆర్డర్ పెంచుకుంటే ఆర్డర్ పెంచుకుంటే మీరు డైరెక్ట్గానే వచ్చేస్తుంది, లేదు అనుకుంటే సెకండ్ ఆర్డర్ పెట్టుకోండి, లేదా ఫస్ట్ ఆర్డర్ పెట్టుకోండి, నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ అనేది పాస్ చేసుకున్నా మీకు వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద వే ఆఫ్ రైటింగ్ ఏఎం మాడ్యులేటింగ్ సిగ్నల్. ఓకే, థ్యాంక్ యూ.